ఇటీవల కాలంలో సిద్దిపేట జిల్లా దుబ్బాక పరిసర ప్రాంతంలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. రోజుకు ఒక చోట వరుస దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్గా మారుతున్నారు. నిన్న కాకమున్న వెంకటగిరి తండాలో మేకలు అపహరించుకుపోయారు. అంతకుముందు కొన్ని రోజుల క్రితం దుబ్బాక బాలికల పాఠశాలలో 2 రోజులు వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. అయితే తాజాగా శనివారం అర్ధరాత్రి పట్టణంలోని నీలకంఠేశ్వర స్వామి దేవాలయంతో పాటు హనుమాన్ ఆలయంలో మరోసారి చోరీకి పాల్పడ్డారు దుండగులు. ఆలయ కమిటీ సభ్యులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దుబ్బాక పట్టణంలోని నీలకంఠేశ్వర దేవాలయంలో గల్లాపెట్ట పగలగొట్టి డబ్బులు ఎత్తుకెళ్లారు. హనుమాన్ దేవాలయంలో ఏకంగా గల్లాపెట్టనే తీసుకెళ్లారు. నీలకంఠేశ్వర దేవాలయంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్ లో ఆ దుండగుల చోరీ దృశ్యాలు రికార్డయ్యాయి. వాటి ఆధారంగా త్వరగా దుండగులను పట్టుకుని చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. ఆలయ కమిటీ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దుబ్బాక ఎస్ఐ మన్నేస్వామి తెలిపారు. ఏది ఏమైనా దుబ్బాక పరిసర ప్రాంతాల్లో ఎక్కడో ఒక చోట చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాలు విసురుతున్నారు దొంగలు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో దళిత